శ్రీమతే రామానుజాయ నమః శ్రీ వెంకట గురుభ్యో నమః శ్రీ శ్రీనివాస శ్రీ కృష్ణదాస శ్రీ విష్ణుదాస గురుభ్యో నమః రక్తం భోజ సమాన పాదయుగళం రాకేందు బింబాననం నీలారాళ మనోజ్ఞ కుంతలభరం భక్తాశయోత్సాహదం నానా విఘ్న వినాశనం రిపుహరం సత్కార్య నిర్వాహకం కృష్ణం జాంబవతి మనోబ్జ నిలయం వందే యశోదాసుతం. ప్రియ భాగవతులారా, భగవద్బంధువులారా, ఈరోజు ఉషాపరిణయము నుండి కీర్తనలు ఆలపించబడుతూ ఉన్నవి. ఉషాకన్యానగా పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదుని యొక్క మనుమడు బలిచక్రవర్తి, ఆయన కుమారుడు బాణాసురుడు, ఆమె కుమార్తె ఉషాకన్య. శ్రీకృష్ణస్వామి మనుమడైనటువంటి అనిరుద్ధునితో జరిగినటువంటి ఆ కళ్యాణము ఉషా కళ్యాణము. బాణాసురుడు శంకర భక్తుడు, తన యొక్క కోర్కెలు నెరవేర్చుకున్నటకై శంకరుణ్ణి స్తుతించుతూ ఉన్నాడు. ఈ రీతిలో కళ్యాణి రాగము ఆదితాళము. వందానామిదే సర్వాణి యుత గీర్వాణస్తుత వందానామిదే మందబుద్ధులను నిందజేసి మదియందు నీ పదములందలంచు వారిందయతో గని బ్రోచదవన్నే విందు వీణులకు విందుగా గవందానామిదే. సంభ త్రిపురాసురహరణ కలంబ గజదానవ భూధర శంభ బుధ సన్నుత సుగుణ కదంబ ముకుటీకృతార్ధ శశిబింబ హేరంబ జనక విన్నపములు వినువందానామిదే సర్వాణే యుత గీర్వాణాస్తుత వందానామిదే. వరములేల సేనాని మున్నే కరణి లాలించదవో నన్నట్లరిసి బ్రోచుచు మత్పురమున కాపురముండు ముశైలాత్మజతో శంకర నిను నమ్మియుండి కైలాసవర వందానామిదే. అండయై నీవు బ్రోచుచుండగ వెంకటాఖ్యవరదుడేని ఇంద్రాది నిర్జరులేని అనిలో నిల్వలేరు నామ్రోలను పార్వతీవర గరళ కంధర త్రిశూలధర వందానామిదే. ఆ చెలికత్తెలతో వనవిహారము చేసి ఇంటికి వస్తూ త్రోవలో కనిపించినటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను ఉషాకన్య, తనకు తగినటువంటి భర్త ఎవరు ఎప్పుడు లభించుతాడో అని ఆ వారిని స్తుతించుతూ కోరుతూ ఉన్నటువంటి సందర్భము. వేయాగ్రాగము చతురస్ర జాతి. ఎన్నాళ్లకు ప్రాప్తించు ఓ జన్నంపు భగవాన్ని మన్నింపు దొరసాని ఎన్నాళ్లకు ప్రాప్తించు. కన్నుల విలుకాని వంటి వన్నె కాని తోడ తొంటి పుణ్యము ఫలించునట్టులెన్నరాని సౌఖ్యమందుటెన్నలకు ప్రాప్తించు. పండు వెన్నెల కాకలకు గండు కోయల కోకలకు కేకలకు మెండు వలి సోకులకు జండి మరీ బాకులకు గుండెల ధరలు నా గోరము దిందన్ నిండు జవ్వనము సఫలత జందన్ దండయకుచు వెంకటాక్షునేలిన పుండరీక నేత్రుని కృపచే నాకెన్నాళ్లకు ప్రాప్తించు. ఓ జన్నంపు భగవాని మన్నింపు దొరసాని ఎన్నాళ్లకున ప్రాప్తించు. ఆ రీతిలో కోరిన వెంటనే ఆ పార్వతీదేవి ఇచ్చినటువంటి వరము వలన ఆమెకు స్వప్నములో ఒక సుందర పురుషుడు కనిపించాడు. తనతో ఆ క్రీడించినట్లుగా ఆ విషయాన్ని తన ప్రియసఖి అయినటువంటి చిత్రరేఖతో ఉష తెలుపుతూ బాధపడుతూ ఉన్నటువంటి సందర్భము. శ్రీరాగము త్రిస్రజాతి. కలలో గన్నట్టి వింత కాంతరు వినుమా చెలియా చెప్పి తినేని సిగ్గెల్లా చెడిపోవు. కలలో గన్నట్టి వింత కాంతరు వినుమా
తెలియపరచుకున్న ప్రాణంబులు నిల్వవహాహా కలలో గన్నట్టి వింతకంతరు వినుమా వన్నెలాడి కన్నెరికము చిన్నవోవగా విన్నవారు కూడదనుసు నిన్ని దూరగా ఎన్నడెరుంగని వాడు కన్నుల విల్దుని జోడు చెన్నుగలుగు మనగాడు నన్నుంగలసినాడు నేడు కలలో విన్నట్టి కన్నట్టి వింత కాంతరు వినుమా భూతికి బేసి కంటి ధనంబునకు వానేడు సాతికి కల్ప సాఖి కళా సంపదల కురేడు భాతికి హర్పతి నూతికి శ్రీపతి నీతికి వాక్పతి అవుతలోదరి నాతో గలసిన చేతకాని వెంకటాఖ్యు చేతస్సున నిలిచి బ్రోచు సీతాపతి ఎరుగునేమో కలలో గన్నట్టి వింత కాంతరు వినుమా కుంభాండుని యొక్క కుమార్తె అయినటువంటి చిత్రరేఖ ఆమె యొక్క కోరికను తీర్చడానికై ప్రపంచములో ఉన్నటువంటి అన్ని లోకముల్లో ఉన్న సౌందర్యవతులైనటువంటి యువకుల చిత్రపటములు గీసి చూపించుతూ అనే సందర్భములో తోడి రాగము ఆదితాళము ఇందెవ్వరో చూడవే బాణతనయా ఇందెవ్వరో చూడవే బాణతనయ మందయాన తావగీన సౌందర్య ధనము స్వప్నమందు దొంగలించి మాయమైపోయినట్టివా ఇందెవ్వడో చూడవే బాణతనయా కౌరవ కులవర్యులలో ధీరులకు కౌంతేయులలో వారి వారి సోనలలో నేరుపరులైన లాతిధారుణీ సపుత్రులలో వారి జాక్షి వెంకటదాసాధారుడయ్యేడవాయని కంసాదిని మానసమునందున గన్నవారిలో విన్నవారిలో మన్నవారిలో మన్నెదొరలలో ఇందెవ్వడో చూడవే బాణతనయా ఇందెవ్వడో చూడవే బాణతనయా అందరినీ కూడా తిరస్కరించి వీరిలో ఎవ్వరు కాదు అని చెబుతూ ఉన్నటువంటి ఆ ఉషకు చిత్రరేఖ యాదవ వంశములో ఉన్న మహాపురుషులను శ్రీకృష్ణస్వామిని చూపుతూ వర్ణించుతూ ఉన్నటువంటి సందర్భము తోడి రాగము రూపక తాళము చూడవే చెలి నంద సుతుని చూడవే చెలి నంద సుతుని సూరివార సన్నుతుని చూడవే చెలి నంద సుతుని పొడిమి నీరేడు జగములోడక తన బొజ్జ నుంచి కిడుమేళ్లకు కత్తయ్యై వేడుక బాలింపుచునున్నాడు నలువను గంచిన వాడు మేయి తల్పులకి మీడు తొలిమినుకుల మన్నీడు లిబ్బుల నవరారేడు వాడని వీడని ఎంచక వేడుకొనిటి వానికి చేదోడై పని వాడై పెను నీడై కాపాడు వాని చూడవే చెలి నంద సుతుని సూరివారి సన్నుతుని రాసకేళి ఎందు గోపిక సమూహములకు మహోల్లాసమిచ్చి రసకేళి ఎందు గోపిక సమూహములకు మహోల్లాసమిచ్చి పదార్వేల భాసురంగనల నేలిన వాసుదేవు జంబూనద వాసుని చెంపక సమాన నాసుని జగదాశ్చర్య విలాసుని వరద్వారకాని వాసుని పోషిత వెంకటాజ్ఞ వెంకటదాసుని తమి చూడవేచెల్లి నందసుతుని సూరివార సన్నుతుని ఆ తరువాత ఆ అనిరుద్ధుణ్ణి తీసుకొని వచ్చి ఆ వషాకన్యతో చేర్చినటువంటిదై ఆ మత్తు వదిలించినటువంటి చిత్రరేఖ తన దారిని తాను వెళ్ళిపోగా ఆ మత్తు వదిలినటువంటి అనిరుద్ధుడు పాన్పునందు ఉషాకన్యను చూచి ఆమె సౌందర్యమునకు దిగ్భ్రాంతి చెంది ఆమెతో అంటూ ఉన్నటువంటి సందర్భములోనిది సింహేంద్ర మధ్యమ ఆదితాళము
ఎవ్వరి దానవే పువ్వు బొడి నీవు ఎవ్వరి దానవే పువ్వు బొడి నీవు మవ్వంపు మైదాన మాతంగ నిభయాన ఎవ్వరి దానవే పువ్వు బొడి నీవు నవ్వు మోమోదాన నా పాలిస్ పూసోన ఎవ్వరి దానవే పువ్వు బొడి నీవు మగమెత్తి వీక్షింపు తగు రీతి భాషింపు జగతిలో నీ వంటి మగువా నెచ్చటగాన ఎవరి దానవే పువ్వు బొడి నీవు తగిన కరుణ వెంకట దాసునేలు నగధరు పౌత్రుడని నిరుద్ధుడ మాయ కల్పించి నన్ను తెచ్చి ఎరుగని వగనుండెది వేందులకి నుండెది వెందులకే చెలియా ఎవరి దానవే పువ్వు బొడి నీవు సర్వం శ్రీరామార్పణం స్వస్తి.